महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జనః కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలను కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా మనకి అప్పుడున్నటువంటి గ్రహస్థితి చంద్రుడు మేషం నుంచి మిథునం వరకు సంచరిస్తాడు ఈ వారంలో। అదేవిధంగా చంద్రుడితో పాటు కలిసి మేషరాశిలో గురువు రాహువు ఉన్నాడు। అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలోని బుధుడు మనకి సింహంలోని కన్యారాశిలో రవికుజులు తులారాశిలో కేతువు కుంభరాశిలో వక్రించినటువంటి శని యొక్క గ్రహస్థితి జరుగుతుంది। మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం। ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు లగ్నం వారికి మీకు ఈ వారము ముఖ్యంగా విద్యార్థులకి విద్య పట్ల మంచి అనుకూలమైనటువంటి స్థితి। గతంలో ఎప్పుడో ఏదైనా ఒక పుణ్య సంబంధించిన అంటే ఏదైనా ఒక గుడి కట్టడం కానీ లేనట్లయితే ఒక గోశాల ఏర్పాటు చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది। లేదా గృహ నిర్మాణము వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పుకోవచ్చు। ఫైనాన్షియల్గా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి టీచింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు। కాకపోతే కాస్త ఈ కొత్తగా ఎవరైనా ఈ ఫేస్బుక్స్లోని ట్విట్టర్స్లోని ఇట్లాంటి వాటిలో ఎవరైనా పరిచయం అయినటువంటి వారి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి। కొత్త పరిచయాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి। మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ధనస్సు వారికి ముఖ్యంగా 6వ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు మీకు అష్టమ స్థానాధిపతి పాపి అయి అది కొంతవరకు రాజయోగం కింద చెప్తారు। కాకపోతే వివాహ నిర్ణయాల విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి। బట్ ఏదేమైనప్పటికీ కూడా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అదేవిధంగా కొన్ని మెటల్స్ మీద కూడా కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మంచి ఫలితాలు ఇస్తుంది। ఉద్యోగంలో ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసేటువంటి మీకు ప్రమోషన్ సంబంధించిన విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది। ఇక మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి। కాస్త వ్యాపారాలలో వ్యాపార నిర్ణయాలు వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు వస్తాయని ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి। ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఓం దుర్గాయ నమః అనేటువంటి నామస్మరణ అధికంగా చేస్తూ ఉండండి। అదేవిధంగా దుర్గా హోమాలు ఎక్కడైనా జరుగుతుంటే ఆ యొక్క భస్మాన్ని ధరించండి। ధరిస్తూ ప్రధానంగా ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో ఈ పంచమంలో రాహు ఉన్నప్పుడు మనము మన కంట్రోల్ మిస్ అయ్యి ఎక్కువగా షేర్స్లో పెట్టేసి పోగొట్టుకుంటూ ఉంటాం కాబట్టి నిర్ణయాలు ముఖ్యంగా షేర్ మార్కెట్ నిర్ణయాల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి। ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ఏవైతే ఈ వార ఫలితాలు ఉన్నాయో మనం అప్పుడప్పుడు చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాలు కావచ్చు సంవత్సర ఫలితాలు కావచ్చు వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి। ఈ జన్మజాతక ఫలితాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి। ఇది తెలుసుకోవడానికి మీ యొక్క తేదీ అంటే మీరు ఎప్పుడు జన్మించారో మీ తేదీ నెల సంవత్సరము మరియు పుట్టిన సమయము ప్రదేశము కావాలి। ఎందుకంటే మీరు పుట్టినటువంటి తేదీని బట్టి మీ యొక్క గ్రహస్థితి అంటే మీరు పుట్టినరోజు ఏ గ్రహస్థితి ఉంది మీరు పుట్టిన సమయాన్ని బట్టి ఏ లగ్నం గడుస్తుంది ఆ సమయంలో తెలుస్తుంది। మనకి జీవితంలో ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఎంతో పర్ఫెక్ట్గా మనం ఉన్నా కానీ ఎందుకు ఎదగలేకపోతున్నామో అని మనకు ఒక్కోసారి ఆలోచన వస్తూ ఉంటుంది అది ఏమిటి ఎంత కరెక్ట్గానే చేస్తున్నాను కదా అని బికాజ్ ఆఫ్ మీ లగ్నం ఉన్నటువంటి స్థితి స్ట్రక్ అయిపోయిన స్థితిలో ఉంటూ ఉంటుంది। అలాంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి। ఇక రెండవది ఏమిటి అంటే ఇక్కడ
ధన సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, మనం చేసే ప్రయత్నాలు కానివ్వండి, మనం నివసించేటువంటి గృహం కానివ్వండి, మన సంతాన సంబంధించినటువంటి విషయాల్లో అంటే మీ యొక్క సంతాన సంబంధించిన విషయంలో గ్రోత్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మీ జన్మజాతకంలో ఉంటాయి. ఒక్కొక్కటి ఉంటుంది. అంటే చాలామందికి ఏంటంటే ఎందుకు ఫైనాన్స్ రావట్లేదో అర్థం కాదు, ఎందుకు డబ్బులు పోతున్నాయో అర్థం కాదు, ఎందుకు ధనం ఆగిపోతుందో అర్థం కాదు. అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది గ్రోత్ పెరగాలి అని అనుకున్నప్పుడు మీ 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అది వేటి ద్వారా మీకు అసలు ధనయోగం ఉంది అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, సంతాన అభివృద్ధి కోసం ఏం చేయాలి, ముఖ్యంగా రుణరోగ శత్రువులు నివారణ కోసం ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క మంత్ర సాధన అనేటువంటిది ఉంటుంది, ఆ రకంగా ఎటువంటి మంత్ర సాధన చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా వివాహ సమయం విషయంలో చాలామంది ఏంటంటే ఏదో యుక్త వయసు వచ్చింది అని చెప్పి వివాహం చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వివాహ సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు మధ్యలో వస్తుంది. ఆ సమయంలో వివాహం చేసుకునేటప్పుడు పర్టికులర్గా వివాహ సమయంలో ఏ సమయంలో చేసుకుంటే మంచిది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వృత్తి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏ వృత్తిలో అయితే మీరు సెట్ అవుతారు, ఒకవేళ బిజినెస్ అయినట్లయితే ఏ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు, మరియు ఇన్వెస్ట్మెంట్స్ ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ప్రమోషన్స్ రావట్లేదంటే ఎందుకు రావట్లేదు, విదేశాలకు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనేటువంటి ప్రతి దానికి కూడా పర్ఫెక్ట్గా మీ భావాధిపతి ఎవరు, అతను ఎవరయ్యారు, ఇప్పుడు ఉండేటువంటి మహాదశ అంతర్దశ మహాదశ భుక్తి అంతర్దశ వీటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది. చాలామంది తెలియక ఎల్నాడిసి నడుస్తుంది, సర్పదోషం ఉంది, అందుకే నాకు ఏ పని అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు, అది కాదు. ఇది చూసుకోవాలి ప్రధానంగా. ఇవి చూసుకుంటూ గ్రహస్థితి ఎలా ఉన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగినట్లయితే, అంటే నిత్యము అమ్మవారి ఆరాధన కనుక చేస్తున్నట్లయితే, మీ గ్రహస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. కావున మీరు మీ జన్మజాతకాన్ని మరియు మీ యొక్క గోచార ఫలితాలను, ఇక్కడే అందరికీ సందేహం వస్తుంది మరి జన్మజాతకం అయితే మళ్ళీ గోచారం ఎందుకండి అని. గోచారం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి. ప్రజెంట్ ఇవాళ మనం ఒక మార్కెట్లో ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాం అనుకోండి, రిలీజ్ చేసేటప్పుడు మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి దాని రేట్ ఫిక్స్ చేస్తాము, మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ని బట్టి ప్రోడక్ట్ని తయారు చేస్తాము. అదేవిధంగా ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే పలానా ప్రదేశానికి వెళ్ళాలన్నప్పుడు మనకు ఒక గంట సేపు సమయం పడుతుంది, అన్నప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొక గంటన్నర పట్టవచ్చు. అంటే ఏమిటి, బయట ఉన్న వాతావరణము, మార్కెట్ స్ట్రాటజీ కానివ్వండి, బయట ఉండేటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని మనం ఎలా అయితే మెదులుతామో, ఇప్పుడుండేటువంటి గోచార గ్రహాల యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలని, జన్మజాతక ఫలితాలని రెండింటినీ బేరేజ్ వేసుకుంటూ మీరు లైఫ్లో అద్భుతమైనటువంటి సక్సెస్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.